నగరి ఎమ్మెల్యే రోజా గారు చెప్పినటువంటి అంశాల్లో జగన్మోహన్ రెడ్డి 21 స్కీముల్లో అన్నీ కూడా ఆయన పేర్లు, జగనన్న, జగనన్న చేదోడు పథకాలు, కానుకలు, విద్యా దీవెన, రకరకాల స్కీమ్స్ చెప్పుకుంటూ ఆయన పేరు పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఆ పేర్లను ఎవరు సూచిస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అనేది మనకు అర్థం కానప్పటికీ, బ్రతికి ఉన్నప్పుడే పేర్లతోటి విడుదల కావడము మంచి పద్ధతి కాదనేది రోజా గారు చెప్పుకుంటూ, రోజా గారు చెప్పేటువంటి విషయం ఏంటంటే చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయడం లేదు, కేవలం ఆయన రాజకీయాలు నడపడం కరెక్ట్గా లేవు అని చెప్పి చెప్తా ఉంది. అమ్మ రోజా గారు, గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు ఖచ్చితంగా మీరు చెప్పాలి, అదే కాదు ఎన్నో ప్రజారంజకమైన పనులు చేయవలసినటువంటి, మీరు కూడా ఆ పార్టీలో భాగస్వామ్యం ఉంటారు కాబట్టి ఎమ్మెల్యేగా, మీరు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి పిలిచినప్పుడు లేదా అపాయింట్మెంట్ తీసుకొని ప్రజల సమస్యలు, రాష్ట్ర సమస్యలు, మీ నియోజకవర్గ సమస్యలు చెప్పాలి, చెప్పి ప్రెస్లో బయటికి చెప్తే బాగుంటుంది అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క మీరు ఒక మాట క్వశ్చన్ అడిగారు, మీరు ఈ డబ్బులన్నీ కూడా తండ్రి గారు ఇచ్చినట్టుగా లేదా మీరు తెచ్చినట్టు అనేది క్వశ్చన్ వేశారు. మీ క్వశ్చన్కు ఇది ప్రజల సొమ్ము, ప్రజలకు కస్టోడియన్గా, వాచ్ డాగ్గా పరిపాలించవలసినటువంటి నాయకులు, సేవకులు ఈరోజు ప్రజల నెత్తి మీద కూర్చొని ఇష్టం వచ్చినట్లు కానుకలు, అప్పులు, తర్వాత ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నది. ఇప్పుడు నేను ఒక వీడియో చూశాను, ఒక లేడీ చాలా రోజుల నుంచి ఇసుక లేదు, విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి, ఓట్లు అడిగేటప్పుడు వచ్చి వంగి వంగి దండలు పెడతారు, తర్వాత మామూలు చూసేవాళ్ళు లేరు, జగన్మోహన్ రెడ్డి గారికే ఒక సామాన్య మహిళ డైరెక్ట్ క్వశ్చన్ అడిగింది, మాకు వారం నుంచి వస్తున్నాం ఇసుక ఇవ్వడం లేదు, అందువల్ల మాకు పని దొరకడం లేదు, ఇసుక రావడం లేదని చెప్పి ఆ మహిళ చెప్తూ ఉంటే, ఈ యొక్క విషాదమైనటువంటిది ఆమె ఒక పల్లెటూరు నుంచి రావడానికి ఆటోలో 10 రూపాయలు లేదంటే నడిచిపోవాలి, నడిచిపోతే కాళ్ళు నొప్పులు అవుతాయని చెప్పి ఆ మహిళ ఆందోళనకరంగా చెప్పేటువంటి మాటలు, మీరు ఉచితంగా డబ్బులు ఇవ్వడం కాదు ముఖ్యం, పని చేసుకునే దానికి మౌలిక సదుపాయాలకు ఏదైతే ఇసుక, సిమెంటు, తర్వాత రాడ్స్ ఇవన్నీ కూడా లేకుండా దాంట్లో సప్లై చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, ఇసుక ముఖ్యంగా ప్రభుత్వం చేతిలో ఉంటుంది కదా, ఆ విధంగా ఉంది. అదేవిధంగా అమరావతిని మనకు పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేస్తే దాదాపుగా 5 ఇయర్స్ వరకు కూడా ఎవరికి ఉపాధి అనేది లేకుండా ఉండదు, చేసుకున్న వాళ్ళంతకు చేసుకున్నంత డబ్బులు వచ్చేది, అదేవిధంగా రియల్ ఎస్టేట్ కూడా బాగుపడేది, దాదాపుగా 32,000 ఎకరాలు భూమి సేకరించడం జరిగింది, దాంట్లో ప్రజా అవసరాలు, తర్వాత మిగిలింది పారిశ్రామిక అవసరాలకు కొంత కేటాయించారు, ఇంకా కూడా మిగిలి భూమి ఉంది, వారికి కేవలం డబ్బులు ఇవ్వలేదు, కేవలం వాళ్ళకు కావాల్సినటువంటి కొంత డబ్బులు మాత్రమే నెల నెల ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి భూములు, బిల్డింగ్లు ఎన్నో నిరుపయోగంగా ఉన్నాయి, అవన్నీ కూడా డెవలప్ చేసి కొంత భూమిని కూడా అమ్ముకుంటే ఎవరు ఇవ్వరు, రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్ముకోవచ్చు, ఇండస్ట్రీ వాళ్ళకి ఇవ్వచ్చు, రకరకాల వ్యక్తులకు కేటాయించేదానికి ప్రభుత్వానికి అధికారం ఉంటుంది, ఎందుకంటే అది ప్రభుత్వంకు వచ్చినటువంటి భూమి, వాళ్లకు కొన్ని గజాలు ఇవ్వడం జరిగింది రైతులకు, అదేవిధంగా వాళ్ళకు కావలసినటువంటి పెన్షన్ రూపంలో లేదా అద్దె రూపంలో వాళ్ళకు డబ్బులు ఇస్తూ ఉన్నారు నెలకింతని, అవి సక్రమంగా కట్టవలసిందే, కట్టకపోతే సిఆర్డిఏ ద్వారా అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టి అది తప్పనిసరిగా చేయవలసిన బాధ్యత ఉంటుంది ఏ ప్రభుత్వం వచ్చినా. అయితే ఈ ప్రభుత్వ బాధ్యతలను విస్మరించి ఏదో వీళ్ళు 3 రాజధానులు చేసినట్లయితే ఇది చాలా డబ్బుతో ఖర్చుకున్న పని అని చెప్పి మేము చేయలేమని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో ఈ యొక్క రాజధాని నగరానికి కావలసినటువంటి కొన్ని బిల్డింగులకు, ప్రభుత్వ బిల్డింగులకు ఆర్థిక సహాయాన్ని ఖచ్చితంగా చేస్తామని విభజన సమయంలో ఇచ్చిన హామీలు
అవి గత ప్రభుత్వము తెలుగుదేశము ఏం తప్పు చేసిందో తెలియదు, కానీ సోషల్ స్టేటస్ బదులు సోషల్ ప్యాకేజీని తీసుకోవడం జరిగింది. తర్వాత ఇద్దరికి కూడా డిస్ప్యూట్ రావడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు కూడా అదే పని చేస్తున్నారు, ఎందుకంటే మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ చిన్న చిన్న విషయాలను కూడా పెద్దవి చేసుకొని మీ మీద కోర్టులో పిటిషన్ వేయడం, మిమ్మల్ని మీ యొక్క బెయిల్ను కూడా రద్దు చేయాలని ఇటీవలనే వేయడం జరిగింది. అసంతృప్తి అనేది ప్రభుత్వంలో ఉన్న వారి మీద ఏదో ఒక సమస్యలు ఉంటాయి, దాన్ని పరిష్కరించేదానికి మార్గాలు కనుగొనాలి, కానీ వారినే ఇబ్బందులు పాలు చేసి నియోజకవర్గంలో తిరగకుండా అదేవిధంగా ఆ ఇబ్బందులు చేస్తే చేపించినట్లయితే చేసినా చేపించినా కుట్రపూరితం చేసిన ఇబ్బంది ఇప్పుడు మనం గమనిస్తున్నాం. మనకు ఈరోజు దుల్లిపాల నరేంద్ర ఎమ్మెల్యేగా 4-5 సార్లు గెలిచినటువంటి వ్యక్తిని ఈరోజు ఒక పాల డైరీ గురించి అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఎక్కుపెట్టింది చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి మీదనే ఎస్ఎస్టీ కేసు, ఇంకా చాలామంది మీద అచ్చెన్నాయుడు, ఎవరికి మినహాయింపు లేదు, అందరినీ కూడా కక్ష సాధింపు చేరులో వెళ్తూ ఉన్నారు. వీరందరూ ఐకమత్యం అయినట్లయితే మీరు మీకు వచ్చేటువంటి ఇబ్బందులు ఎవరు కూడా కాపాడలేరు. కాబట్టి దయవుంచి పూర్తిగా చెప్పండి, రోజా గారు మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. అయితే ఇంకొకటి కూడా, రోజా గారు సెకండ్ టర్మ్లో మంత్రి పదవి కోసమే ఇలా మాట్లాడుతుంది అనేది అనుమానాలు కూడా ఉన్నాయి. మరి గతంలో ఇవ్వలేదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల చైర్మన్గా ఆమె ఇచ్చారు, ఆమె ప్రోగ్రెస్ గురించి ఆయన చెప్పినట్లయితే మంచిదని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆవిడ ఏం చెప్తుందో వినాలి మనం. ఆయన చేసినటువంటి ఇన్ని రోజుల నుండి ఒక విషయాలు కూడా, ఇక గౌరవ ఎంపీ త్రిబులార్ గారు చెప్పేటువంటిది, అనవసర ఖర్చులు తగ్గించుకోండి, రాష్ట్రానికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, డబ్బులు పుట్టే కాలం లేదు, అన్నీ కూడా పప్పులు బిల్లాలుగా పంచకూడదని ఆయన చెప్పడం జరిగింది. ఇంకా కూడా రాష్ట్రాన్ని మంచి పరిపాలన అందించాలంటే సమాజంలో పనిచేసే వాళ్ళు కానీ లేదా విమర్శకులు కానీ వారిని మంచి అభిప్రాయాలుగా తీసుకోండి, ప్రజల్లోకి వెళ్ళండి, ఇసుక గురించి కానీ మైన్స్ గురించి కానీ ఇండస్ట్రీస్ గురించి కానీ ఇన్కమ్ జనరేట్ చేసేదానికి ఇండస్ట్రీలను స్థాపించండి, దాని ద్వారా ప్రజలకు మౌలిక సదుపాయాలకు ఖర్చు పెట్టండి, కేవలం అప్పుల రూపంలో తెచ్చి ఇది పప్పుల బెల్లంలాగా పంచినట్లయితే అది అప్పుకు వడ్డీ అసలు పెరుక్కుంటూ పోతుంది తప్ప, ప్రభుత్వం మీద భారం పడుతుంది తప్ప, అది ప్రజలకు ఏమాత్రం ఉపయోగకరంగా ఉండదు. ఇక ఎన్నో విషయాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఉపాధి ఉద్యోగాల గురించి వాలంటీర్ వ్యవస్థ కానీ లేదా ఇంకొక వ్యవస్థ గురించి కానీ ఎవరు కామెంట్ చేయరు, కానీ కొన్ని మొండి పట్టుదలకు పోయినప్పుడే కామెంట్ చేస్తారు. కాబట్టి మీరు అపోజిషన్ లీడర్స్ను అపోజిషన్ పార్టీ వారిని టార్గెట్ చేయకుండా వారు కూడా సమాజంలో మనుషులు, వారు కూడా ఒక ప్రజల కోసం పనిచేసేవాళ్ళని భావిస్తే మీకు అదేవిధంగా ఉంటుంది. గతంలో ఆ ప్రభుత్వం గన మిమ్మల్ని ఈ విధమైనటువంటి టార్చర్ని కనుక స్టార్ట్ చేసినట్లయితే మీరు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు, కానీ ప్రజాస్వామ్యతంగా అడ్మినిస్ట్రేటర్గా ఒక సీఈఓగా చంద్రబాబు నాయుడుగా ప్రతి వారికి కొంత తప్పులు ఉండవచ్చు కాదని అన్నాము, అయినప్పటికీ ఆయన కొన్ని ప్రజాస్వామ్యతంగా కోర్టును గౌరవించడం, ఆయనకున్నటువంటి నాలెడ్జ్లో ప్రజాస్వామ్యబద్ధంగానే చేయడం జరిగింది. బయట విషయాలు మనం మాట్లాడలేము, ఎందుకంటే అక్రమంగా అన్యాయంగా వైఎస్ఆర్సీపీలను తీసుకొని వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వడం, దాన్ని పెండింగ్ పెట్టడం స్పీకరు, అమూల్యం చెల్లించుకున్నారు గత స్పీకర్ గారు, ఇవన్నీ కూడా మనకు మనిషి జీవించే హక్కుల్లో కొన్ని ఇబ్బందులు పెట్టడం తప్ప వేరే మార్గం కాదని నేను భావిస్తున్నాను. నమస్తే. ఈ యొక్క దీన్ని ఆశీచూసి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేటువంటి మీకు సలహా చెప్పేటువంటి ముగ్గురు నలుగురు వ్యక్తులు మంచి సలహాలు తీసుకోండి, చెడు సలహాలను పక్కకు ప్రాణండి, అప్పుడే ప్రజారంజకంగా పరిపాలించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మా లాంటి వాళ్ళు చెప్పేటువంటి విషయాలను గమనించాలని కోరుకుంటూ, నా పేరు వైచంద్రకేశ్వరుడే, నమస్తే, ధన్యవాదాలు.